మోడల్స్ స్టిచ్ చేసి యూత్ని అట్రాక్ట్ చేయాలి. ఫినిషింగ్ తోటి పెద్దవాళ్ళు ఫిట్టింగు ఫినిషింగ్ చూసి పెద్దవాళ్ళు ఎలా మన దగ్గరికి అట్రాక్ట్ అయ్యి అంటే మన వర్క్ను చూసి మన దగ్గరికి ఎలా రిపీట్ అవుతారు. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాళ వీడియోలో మీకు నేను వర్క్ చేసుకుంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు డిస్కస్ చేస్తానండి. అంటే మన ఛానల్ని ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎంతో కొంత మోటివేట్ అయ్యేసి మన వీడియోస్ అయితే చూస్తున్నారు. ఎలా అంటే మనం చేసే వర్కు మనీని దృష్టిలో పెట్టి కాకుండా, అంటే మనకి వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది దృష్టిలో పెట్టి కాకుండా, మనం చేసే వరకు మన ముందు మనకి సాటిస్ఫై అవ్వాలండి. తర్వాత కస్టమర్ సాటిస్ఫై మన దగ్గరికి మళ్ళీ రిపీట్గా రావాలి. ఇది చిన్న ఏజ్ వాళ్ళ, పెద్ద వయసు వాళ్ళ, యూత్ అన్నది సంబంధం లేదు. ఎవరిని మనం స్టిచ్ చేసే పర్సను ఎవరు అన్నది మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఫినిషింగ్ ఇచ్చామంటే వర్క్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుందండి. ఇదైతే నేను బాగా నమ్ముతాను. నన్ను చాలామంది మెసేజెస్లో నాకు మన సబ్స్క్రైబర్స్ మెసేజెస్ పెడుతున్నారు, అక్క నేను స్టిచ్ చేస్తున్నాను కానీ నాకు వర్క్ మళ్ళీ రిపీట్ రావట్లేదు. అదేవిధంగా నేను డబ్బులు ఎంత తీసుకోవాలని నన్ను రిక్వెస్ట్గా అడిగిన వాళ్ళ కోసం మాత్రం నేను ఈ బ్లౌజ్కి ఇంత కాస్ట్ ఉంటుంది అనేసి నేను వీడియో చేశాను. అది ఏరియాని బట్టి డిపెండ్ ఉంటుందండి. నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, మీరు అంత స్టిచ్చింగ్ అంటున్నారు, మా ఏరియాలో ఇంత ఉంది అంటే మాకైతే ఇంతే ఇస్తారండి అని. అది సిటీని బట్టి, మనం ఉండే ఏరియాని బట్టి, అలాగే మనం చేసే వర్క్ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు చెప్తున్నాను కదా, ఎప్పుడు చెప్తుంటాను నా వీడియోస్లో ఫినిషింగ్ ఫినిషింగ్ అని. ఒకరైతే నన్ను అడిగారండి, మీరు ప్రతి దాంట్లో ఫినిషింగ్ ఫినిషింగ్ అంటారండి, ఎవరు కుట్టినా అదే కదా అని. ఓకే అండి, నాకన్నా బాగా కుట్టే వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను చేసే వర్క్ ఫినిషింగ్ మాత్రం చెప్తున్నా. ఇది చూడండి, ఇది 1.5 ఇయర్ పాప, అంటే 2 ఇయర్స్, 2.5 ఇయర్ వరకు సరిపోయేటట్టు నేను స్టిచ్ చేశాను. ఇది చూడండి, ఫినిషింగ్ అంటున్నాను అంటే ఇది. మనం చూడండి, ప్రతిదీ ఇక్కడ నేను నీట్గా ఐరన్ చేస్తూ స్టిచ్ చేస్తాను. అది చిన్న పాప పెద్దవాళ్ళ అన్నది సంబంధం లేదు. మనం చేసే వర్కు ఫినిషింగ్ బాగుండి, ఫిట్టింగ్ బాగుండి, నీట్గా ఉంటే మన దగ్గరికి మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటూ రావాల్సిందే. కానీ నాకు ఇప్పుడు వర్క్ ఎక్కువ అవుతున్నా కూడా నేను వర్క్ పెంచుకోవట్లేదు. ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను, నేను నాకున్న వర్క్నే నాకు దగ్గర రిపీట్ అయ్యే వాళ్ళని, వాళ్ళని మాత్రమే నేను కంటిన్యూ చేస్తున్నానని. ఇదిగోండి ఈ పాపకి నేను ఇప్పుడు 3 డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్ చేశాను. ఒకటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నాకు ఎందుకో గుర్తొచ్చేసి ఆ కామెంట్ నేను చూసి 2 డేస్ నుంచి అనుకుంటున్నా దీని గురించి టాపిక్ డిస్కస్ చేద్దామని, ఇప్పుడు గుర్తొచ్చేసి నేను చేస్తున్నాను. ఇదిగోండి చిన్న పాప అయినా సరే మనం చూసారా, నెక్ ఫినిషింగు ఏమాత్రం డిఫరెన్స్ రాకుండా నీట్గా పైపింగ్ ఎక్కడైనా సరే చూడండి, బ్యాక్ సైడ్ అయినా ఎక్కడైనా సరే రిమార్క్ లేకుండా ఇలా బోటిక్ స్టైల్లో మనం ఫినిషింగ్ ఇచ్చామంటే ఎక్కడున్నా సరే మనకి వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇది అమౌంట్ ఇంత ఇవ్వాలి అని ఇంటెన్షన్ కాదండి. నేను చేసే వర్కు నా దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి బయటికి వెళ్ళే లోపు ముందు నాకు సాటిస్ఫై అవ్వాలి. నాకు సాటిస్ఫై అయితేనే నేను కస్టమర్కి నేను డెలివరీ ఇస్తాను. ఇది ఫస్ట్ నా పాలసీ అయితే ఇదే అన్నమాట. చూడండి ఇది, దీని మీదకి లంగా వచ్చేసి ఇవి బ్లౌజ్ పీసెస్ అండి. అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. నా దగ్గరికి ఒక బామ్మగారు వచ్చారు, ఫస్ట్ తను స్టిచ్ చేయించుకున్నారు వాళ్ళ పాప కోసం 6 మంత్కి అన్నప్రాసన్కి. అది చూసేసి చూడండి, మీకు ఓల్డ్ డ్రెస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ పాపకి 6 మంత్ బేబీ అప్పుడు నేను స్టిచ్ చేసిన లెహెంగా బ్లౌజ్ అన్నమాట. ఇదిగోండి ఇది చూసి ఆ బామ్మ మళ్ళీ నా దగ్గరే స్టిచ్ చేయించాలి ఆ పాపకి అనేసి, నేను టైం లేదు అని నేను చెప్పినా కానీ ఓకే 1 మంత్ అయినా వెయిట్ చేస్తామనేసి వాళ్ళు నా దగ్గరికే వచ్చారు. చూడండి నేను ఇంతకుముందు స్టిచ్ చేసినా కూడా చూడండి ఇదే ఫినిషింగ్, చెప్పాను కదా ఐరన్. ఇప్పుడు చూడండి ఇది ఎన్ని టైమ్స్ వాళ్ళు వాష్ చేసినా కూడా, స్టిచ్ చేసిన వెంటనే మనం ఐరన్ చేయడం వల్ల ఇది ఎన్ని టైమ్స్ వాష్ చేసినా కూడా నీట్గా అదే ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇది చూసి ఇప్పుడు చూడండి
ఇది 6 మంత్ పాపప్పుడు నేను స్టిచ్ చేశాను, అంటే 1 ఇయర్ సైజుకి సరిపడేటట్లు. దీని మీద నేను ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి స్టిచ్ చేశాను. చూడండి, ఇదిగోండి 2-3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టేశాను, అంటే ఫ్యూచర్లో దానికి మళ్ళీ పెరిగిన తర్వాత యూజ్ అవుతుంది. చూడండి ఇలాగా, ఇది ఓల్డ్దే కదా, 6 మంత్ పాప, తర్వాత స్టిచ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ 2 ఇయర్స్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ మధ్యలో ఉంది ఇప్పుడు ఆ పాప. వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ నా దగ్గర టైం పట్టినా కానీ ఎందుకు వచ్చారు? ఈ ఫినిషింగ్ బాగుంటేనే కదా. చూడండి, ప్రతిదీ ఐరన్ చేసేసి నీట్గా ఓవర్లాక్ వేసి కొంచెం టైం పట్టినా సరే నేను కొంచెం టైమే తీసుకుంటానండి. చెప్పాను కదా ఇప్పుడు సింగిల్గానే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకునైనా నీట్గా అనేది స్టిచ్ చేసి ఇవ్వాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను అనేసి అడుగుతున్నారు, ఫినిషింగ్ ఫినిషింగ్ అంటున్నారు, ఎవరు కుట్టినా అదే కదా అని. నేను అదే చెప్తున్నానండి, మీరు కుట్టేది కొంచెం మీరు ఇంట్రెస్ట్గా కొంచెం ఫినిషింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి కుట్టండి. మీకు ఫస్ట్లో తక్కువే ఉండుండొచ్చు అమౌంట్, మీరు కుట్టే కొంది మీ వర్క్ అనేది డెవలప్ అవుతుంది. ఫినిషింగ్ అనేది మైండ్లో పెట్టేసుకుంటే, అంటే మనం కుట్టేది నీట్గా ఉండి కొంచెం ఐరన్ చేసేసి, చూడండి నీట్గా ఐరన్ చేసి, ఇది బ్లౌజ్ పీసు అందుకే పన్నా తక్కువ ఉంది, అయినా సరిపోతుంది 2 ఇయర్స్ బిలో పాపకి చక్కగా సరిపోతుంది. ఇదిగోండి, నేను చిన్నపిల్లలకైనా ఫాల్ వేస్తానండి, కానీ తినేందంటే పాపకి మళ్ళీ హెవీ అవుతుంది, మీరు ఫాల్ వేయొద్దు అని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఫాల్ వేయలేదు. చూడండి నీట్గా ఐరన్ చేసేసి లోపల కూడా లైనింగు, ఇదిగోండి మొత్తం ఫినిషింగ్, మొత్తం ఓవర్లాక్. ఓవర్లాక్ వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంటుందండి. కొంత మనం స్టిచ్చింగ్లో ఉంటుంది, పూర్తయిన తర్వాత కొంత ఐరన్లో ఉంటుంది, అదేవిధంగా మనకి ఓవర్లాక్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి టోటల్ డ్రెస్ వచ్చేసి దీని మీదకి, ఇది ఒక బ్లౌజ్ పీసు, అలాగే ఇది ఒక బ్లౌజ్ పీసు. ఆ బామ్మది బ్లౌజ్ పీసెస్ సైడ్ పెట్టేసుకుందనమాట తను. నేను ఆ డ్రెస్ కుట్టిన తర్వాత చూసి నాకు తను మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. ఒకటైతే తీసుకెళ్ళిపోయారు, ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, అయితే నేను వీటికి ఇంకా టాజిల్స్ వేయాలి కానీ ఐరన్ చేసిన తర్వాత వేద్దామనేసి ఇలా పెట్టేశాను. చూడండి ఇదిగోండి డ్రెస్, ఇది ఒక డ్రెస్ ఓకే, చిన్న హ్యాండ్ ఇచ్చేసి బోర్డర్ వచ్చి చిన్న ఇక్కడ ఒక బాల్ అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇది ఒక డ్రెస్, ఇంకో డ్రెస్ చూపిస్తాను చూడండి, ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక డ్రెస్ అన్నమాట. మీకు నేను చెప్తున్నాను కదా ఫినిషింగ్ ఫినిషింగ్ అని, అంటే ఇప్పుడు ఇది ఐరన్ చేయాలి. ఇది వాళ్ళ పాపది మ్యారేజ్ టైంలో ఉన్న బ్లౌజ్ పీస్ అన్నమాట, అది ఇప్పుడు వాళ్ళ పాపకి అంటే వాళ్ళ కోడలిది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది పట్టు శారీకి మగ్గం వర్క్ వేయించేసి పట్టు శారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి పక్కన పెట్టేసుకుంటారు కదా, ఇది ఆ బ్లౌజ్ అన్నమాట. ఆ బ్లౌజ్ తను ఆ ఒక డ్రెస్ కుట్టించుకున్న తర్వాత చూసేసి ఆ బామ్మ నాకు ఇది బాగుంది అనేసి మళ్ళీ నాకు లంగా బ్లౌజ్లే కుట్టమని మళ్ళీ తెచ్చారు. నేను చెప్పాను ఒకటి లంగా, రెండు వచ్చేసి కొంచెం ఫ్రాకులు డిజైన్ చేస్తానంటే తను ఏం చెప్పారంటే నాకు ఎటువంటి కుందన్సు లేస్లు ఏమీ లేకుండా డీసెంట్గా డ్రెస్ అనేది, అంటే లెహంగా బ్లౌజ్ పాపకి డీసెంట్గా ట్రెడిషనల్గా డిజైన్ చేయమన్నారండి. అందుకోసం నేను అది దృష్టిలో పెట్టుకొని తనకి నచ్చినట్లు నేను ఇలా అయితే సెట్ చేశానన్నమాట. ఇదిగోండి ఇలాంటి పట్టు చేసేటప్పుడు మనం ఐరన్ అయితే జాగ్రత్తగా చేయాలి, లోలో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇది నాది బాక్స్ కూడా కొంచెం తగ్గిపోయిందండి హీట్ అనేది, మళ్ళీ మా సార్ వచ్చినప్పుడు చేయించాలి. తను వచ్చేసరికి అయితే ఎదురు చూస్తూ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటే ఏమన్నా ఉంటే సెట్ చేసి వెళ్ళిపోతుంటారు. వచ్చినప్పుడల్లా రెడీగా డౌట్స్ ఉంటాయి నాకు, ఆ డౌట్స్ అన్నీ వాళ్ళు తను వచ్చినప్పుడు క్లారిఫై చేసి నీట్గా అరేంజ్ చేసి వెళ్తారండి. దానివల్ల నాకు బయట వాళ్ళతో పని లేదు, అంటే మెకానిక్కి రావాలి, మెకానిక్ దగ్గరికే నేను తీసుకెళ్ళాలి అన్న ప్రాబ్లం అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇది ఐరన్ బాక్స్ కొంచెం హీట్ తగ్గింది, ఓవర్లాక్ మిషన్ది కొంచెం చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఓకే తను వచ్చేస్తారు, వచ్చిన తర్వాత తను చేసే రిపేర్స్ కూడా మీకు వీడియోస్ చేస్తానండి. కొంచెం చెప్పాను కదా ఈ మధ్య మ్యారేజ్ సీజను ఇలాంటివి బర్త్డే ఫంక్షన్స్వి ఉంటే నేను చేస్తున్నాను. నేను చెప్పాను తనకి ఈ బామ్మకి ఇది మీరు బర్త్డేకి ప్లాన్ చేశారు కదా, ఏదో ఫంక్షన్ ఉంది సెకండ్ బర్త్డే వరకు ఒకటి, అంటే అవుట్ సైడ్ ఉంటారు వాళ్ళు బెంగళూరు అటు సైడు, తను సెకండ్ బర్త్డేకి ఒకటి
అట్లా మూడు ప్లాన్ చేసుకున్నారు. ఇలాగే ట్రెడిషనల్ వేలో నేను చెప్పాను మంచి క్లాత్ తీసుకురండి అంటే, నేను మంచి ట్రెండీగా డిజైన్ చేస్తానంటే, లేదు నాకు ట్రెండీగా వద్దు ఇలాగ ట్రెడిషనల్గా కావాలి అనేసి తను ఇలాగ స్టిచ్ చేయించుకున్నారు. ఇది 10 ఇయర్స్ బ్యాక్ శారీ బ్లౌజ్ అండి. తను జాగ్రత్తగా దాచారు చూడండి. మీకు ఇక్కడ నేను ఫినిషింగ్ అని చెప్తున్నాను కదా, చూడండి. ఇలా చిన్న కుచ్చి మనం ఇలాంటివి పెట్టినప్పుడు ఇలాగ లోడింగ్ అనేది వేస్తే ఈ కుచ్చి చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను, ఇదిగోండి. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏమాత్రం డిస్టర్బ్గా లేకుండా కుచ్చుకోకుండా బాగుంటుంది కదా. మనం ఫ్రిల్లు పెట్టాము. మీకు నా దగ్గరకు ఒకటి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది, చూపిస్తాను చూడండి. మీరు అంటున్నారు కదా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఫినిషింగ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలని. ఆ డిఫరెన్స్ అనేది ఇందులో చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇప్పుడు ఇది బోటిక్లో స్టిచ్ చేసిన బ్లౌజ్, పేరైతే మెన్షన్ చేయట్లేదు నేను. ఇది బోటిక్లో స్టిచ్ చేసిన బ్లౌజ్, దీన్ని నాకు మెజర్మెంట్గా తెచ్చారు వేరే కస్టమర్ వాళ్ళ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళు ఫ్రిల్ పెట్టించుకున్నారు కదా, ఈ ఫ్రిల్ చూడండి ఎలా ఉందో. లోడింగ్ లేకుండా ఓవర్లాక్ వేసినా కూడా పైనుంచి ఇదిగోండి థ్రెడ్స్ వస్తాయి కదా. అంటే అవకాశం లేని వాటికి మనం ఏం చేయలేం, ఇవి అవకాశం ఉంది. ఇలాంటి ఫ్రిల్ పెట్టాలంటే మనకి లోడింగ్ వేయడానికి అవకాశం ఉంది. ఇది చూడండి, ఈ చిన్న పీసు కూడా జాయింట్ వేయలేదు. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ నేను చెప్పేది, మీరు ఫినిషింగ్ బాగా ఇవ్వండి, ఫినిషింగ్ బాగా ఇవ్వండి అని అంటే మీనింగ్ ఇదండి. అర్థం అంటే ఇది, మనం చేసే చిన్న జాయింటే కదా ఈ చిన్న ముక్క. ఇక్కడ వేసేస్తే ఆ ఫినిషింగ్ మీకు ఈ బ్లౌజ్ రన్ అయ్యేంత వరకు ఉంటుంది. అదే చిన్నపాప అయినా పెద్దవాళ్ళకైనా నేను ఫ్రిల్ కూడా లోడింగ్ ఇలా వేస్తాను. చూడండి, ఇది ఎక్కడైనా లావుగా రాదు, ప్లస్ ఒత్తుకోదు, లోపలికి చూడడానికి నీట్గా ఉంటుంది. దీనికి ఎంత డిఫరెన్స్ చూడండి మీరే. ఇదన్నమాట నేను చెప్పే డిఫరెన్స్. ఫినిషింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే మనకి వర్క్ని రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని మీదకి నేను స్టిచ్ చేసినటువంటి లెహంగా అయితే చూపిస్తాను. ఇవి నాలుగు కూడా సింపుల్గా వాళ్ళకి తక్కువ బడ్జెట్లో, అంటే ఓన్లీ లైనింగ్ కాస్టే కదా. ఇవన్నీ ఆ బామ్మవి వాళ్ళ కోడలివి బ్లౌజెస్సే కాబట్టి తనకి ఓన్లీ లైనింగ్ స్టిచ్చింగ్ ఛార్జే తనకి అనేది ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది. అయినా సరే తను ఇంకా చెప్పారు, ఇంకా నావి బ్లౌజెస్ చాలా ఉన్నాయమ్మా, నావి ఎలా తీసుకొస్తాను, నాకు ఇలాంటివి చాలా డిజైన్ చేసి పెట్టు అని. నేను చెప్పాను అన్నీ ట్రెడిషనల్గా నాకే బోర్గా అనిపిస్తుంది అంటే, నెక్స్ట్ టైము మంచి క్లాత్లు తీసుకురండి, బోటిక్ స్టైల్లో డిజైన్ చేసేస్తాను అని. ఓకే, దీని మీదకైతే ఇదిగోండి ఈ లెహంగా బ్లౌజు. వీటికి టాజల్స్ అనేది నేను ఇప్పుడు పెట్టాలి, వాళ్ళు వెంటనే తీసుకెళ్ళిపోతారండి. అందుకని నేను ఇది వీడియో కూడా కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను చేయలేదన్నమాట. వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోవాలి, టైం అవుతుందని. ఇది ఓల్డ్ది, ఇది ఇంకొక బ్లౌజ్, ఇంకో బ్లౌజ్ పీస్ని ఇలా లెహంగా స్టిచ్ చేశాను. ఇదనమాట. ఓకే, ఇప్పుడు టాజల్స్ అనేది దీనికి రెండింటికి రెడీ చేస్తే మీకు షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తాను టాజల్స్ అనేది ఎలా పెట్టాను. నార్మల్గా అవుట్పుట్ లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫినిషింగ్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది చిన్నపాపకి, ఈ చిన్నపాప కుట్టిన తర్వాత నాకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆర్డర్ అనేది ఇచ్చెళ్ళారు. అంటే వాళ్ళ కోడలికి మోడల్స్ కుట్టాలి, బోట్ నెక్ ప్రింట్స్ కట్ పెట్టేసి మోడల్స్ కుట్టాలి. అలాగే ఆంటీకి, అంటే బామ్మ అన్నాను కదా, అంటే వాళ్ళ అత్తగారు కొంచెం ఏజేలండి, ఆ ఆంటీకి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని నాకు బ్లౌజ్ కుట్టండి, మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజు పర్ఫెక్ట్గా కుడుతున్నారనేసి నాకు వేరే చెప్పారు. అందుకోసం నాకు తీసుకొని కుట్టండి అంటే, అంటే నాకు ఇప్పుడు టైం లేదు, 1 మంత్ అయితే టైం కావాలని. మీరు మేము 2 మంత్ అవుతుంది, మేము బెంగళూరు నుంచి మళ్ళీ వచ్చేసరికి 2 మంత్కి అయినా సరే నాకు కుట్టి అక్కడ పెట్టండి అనేసి తను నాకు మెజర్మెంట్స్ ఇచ్చేసి బ్లౌజెస్ ఇచ్చెళ్ళారండి. ఒక 6 బ్లౌజెస్ అయితే ఇచ్చెళ్ళారు. నేను చెప్పాను సెల్ఫ్ పైపింగ్ వేస్తాను, సెల్ఫ్ పైపింగ్ వేస్తే మీకు నెక్కు పట్టేసినట్టు ఉంటుంది, బాగుంటుంది అనేసి. ఓకే, సెల్ఫ్ పైపింగ్ వేసి నాకు 6 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసి టైం ఉన్నప్పుడు పెట్టమని నాకు ఇచ్చెళ్ళారండి. అలాగా తనకి 55 to 60 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ వల్ల కూడా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, పైపింగ్ ఇష్టము కానీ ఆపోజిట్ అవసరం లేదు వాళ్ళకి. పైపింగ్ తోటి నీట్గా నెక్కులు జారకుండా ఎలా చేయాలన్నది మీకు నేను ఫర్దర్ వీడియోస్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇదండి వాళ్ళ వీడియో. మనం చిన్నపిల్లలకి కొంచెం లేట్ అయినా సరే మంచి ఫినిషింగ్ తోటి కనుక మనం చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తామంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళ మదర్ వస్తారు, వాళ్ళ గ్రాండ్ మదర్ వస్తారు, అలా మనకి సర్కిల్ అనేది పెరుగుతుంది.
ఓకే అండి, మీకు ఎంతో కొంచెం అన్న మీకు చిన్న పాయింట్స్ తోటి మీరు కనెక్ట్ అయ్యి మీ వర్క్ను మీరు పెంచుకుంటారు ఈ చిన్న చిన్న పాయింట్స్ తోటని ఆ ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.